పది సీట్లు వస్తాయి. ఎవడు గెలుస్తాడు, ఏ మంత్రి గెలుస్తాడు, ఏ మంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నాడు? జనరంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు, ప్రజలంతా ఆహా ఓహో అంటున్నారు. ఇలాంటి బడ్జెట్ చేసి కూడా చూసి కూడా మీరు 2019 ఎన్నికల్లో 10 సీట్లు కూడా రావంటారు, ఎట్లా మీరు? ఏం బడ్జెట్? ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు, 171,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇట్లాంటి బడ్జెట్ 4 పెట్టిండు ఇదివరకు. 4 బడ్జెట్లలో ఏం మురగబెట్టిండు, ఇప్పుడే మురగబెడతాడు ఆయన. 4 బడ్జెట్లలో ఏం మురగబెట్టిండు, ఇప్పుడే మురగబెడతాడు. అంటే 4 సంవత్సరాల నుంచి ఏంది, ఈ సంవత్సరం ఏం చేస్తాడు? సార్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? తెలుగుదేశం పార్టీ అనేది దొరలకు వ్యతిరేకంగా, పేదవాడి కోసం వచ్చినటువంటి వాడు, ధనవంతులకు వ్యతిరేకంగా, పేద జాతి కోసం, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి వచ్చినటువంటి పార్టీ ఇది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామన్నటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న మోడీ గారు కావచ్చు, ఎవరికీ సాధ్యం కాలే. తెలుగుదేశం పార్టీ ఒక పేదవాడి ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి పార్టీ. ఎన్నో కుట్రలు చేస్తున్నారు దీన్ని, ఆ కుట్రలన్నీ కూడా ఛేదిస్తూ ముందుకు వస్తున్నటువంటి పార్టీ ఇది. ఏ పార్టీ అయినా కూడా సార్ తెలంగాణలో ఇది ఆంధ్ర పార్టీగా ముద్రపడిపోయింది కదా. ఉన్నది పట్టు నాకు తెలిసి బీసీ ఒకటి అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, ఇంకొకరు ఆయన ఖమ్మం డిస్ట్రిక్ట్ అనుకుంటా, ఖమ్మం డిస్ట్రిక్ట్ సండ్ర వెంకట వీరయ్య, సండ్ర వెంకట వీరయ్య గారు ఎమ్మెల్యేలుగా మిగిలారు. ఇక ఎవరున్నారు అసలు, మీ వాయిస్ వినిపించడానికి కూడా ఎవరు లేరు కదా. అటువంటి తెలంగాణలో టీడీపీ లేదు. మీరు ఇంకా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి గారేమో, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో టీడీపీలో ఉన్నంత వరకు చాలా జోష్గా స్పీడ్గా ఉండేవారు. రేవంత్ రెడ్డి కాస్త కాంగ్రెస్ పార్టీలో వెళితే ఆయన వంటేరు ప్రతాప్ రెడ్డి గారి వేగం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దగా నియోజకవర్గంలో కూడా ప్రజల మధ్య ఉండలేకపోతున్నారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు కేసీఆర్ గారిని ఎలా గెలుస్తారు? నేను ఈరోజు కూడా మా చంద్రబాబు నాయుడు గారు కనుక గజ్వేల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయమంటే దాదాపుగా 100,000 మంది ప్రజలతోని పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసే శక్తి నాకుంది. అంటే ఆ శక్తి నాకు ఇచ్చింది మా గజ్వేల్ ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజలు. స్వచ్ఛందంగా వస్తారా, డబ్బులు పెట్టి తోలుతారా? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నాకు అధికారం లేదు, నాకేం వ్యాపారాలు లేవు. నేను రోజు ప్రజల మధ్యన ఉంటా, ప్రజలకు ఆపది సంపదకి మంచి చెడుగు ఉంటా, వాళ్ళకి చేసిన సర్వీస్కి నాకు సర్వీస్ ఇస్తారు. నేను వాళ్ళని కోరేది నేను మీటింగ్ పెట్టినారు రమ్మంట. నేను వాళ్ళకి చేసేది ఏ రాత్రి 12 గంటల రాత్రి ఫోన్ చేసినా వాళ్ళకి ఆపద వస్తే నేను ముంగటుండి పనిచేస్తా, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా పనిచేస్తా. కాబట్టి నా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, నా మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రతి పేదోడు గుండెల్లో నేను ఉంటున్నా అంటే నా మీద ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చేసినాను. ఇంటర్మీడియట్ చేసి ఆ తర్వాత వ్యాపారాల్లోకి వెళ్ళిపోయి. ఏం వ్యాపారాలు? అదే బోర్వెల్ చేసినాను, ఆ తర్వాత సివిల్ కాంట్రాక్ట్ చేసినాను. ఎందుకు అటువైపు వెళ్ళిపోయారు? సివిల్ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా ఎక్కడ ఇదైనా తర్ఫీదు పొందారు కాంట్రాక్ట్ల మీద? అంటే ఉన్న జనరేషన్ ఉన్నట్టు సర్కిల్, నాకున్న ఫ్రెండ్షిప్ అది అది. అక్కడ నుంచి టీడీపీలోకి వచ్చారు సార్? 2009లో ఎందుకు ఓడిపోయారు? 2014లో 2009లో కేసీఆర్ గారితో మేము పొత్తు పెట్టుకొని ఉండకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మా గవర్నమెంట్ వచ్చేది. మేము కేసీఆర్ గారికి 46 సీట్లు ఇచ్చినాం, 46 56 ఇచ్చినాం, 10 గెలిచిండి ఆయన. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంటే 56కి 56 గెలవాలి. ఆ రోజు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారితో కుట్రబని మేము గెలిచే సీట్లన్నీ ఆయన తీసుకొని అక్కడ పోటీ సరైన వ్యక్తుల్ని పెట్టకపోవడం వల్ల రాజశేఖర రెడ్డి గారితో కేసీఆర్ గారు లాలొచ్చి పడడం వల్ల ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకపోవడం వల్ల 2009లో అధికారంలోకి రాలేదు.